नूतन सचिवालय भवनानी संदर्शించనున్నారు ఇక నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వేద పండితులు సూచించిన ముహూర్తం మేరకు ఫిబ్రవరి 17వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల మధ్య నిర్వహించనున్నారు इक सचिवालय प्रारंभोत्सवा मुझे उदय वेद पंडित आध्र्यन वास्तुपूज चंडी यागम सुदर्शन यागम लाट प्रत्येक पूजा कार्यक्रम जरूताई प्रारंभोत्सव कार्यक्रम में तमिलनाडु मुख्यमंत्री डीएंके अध्यक्ष स्टालिन जारखंड मुख्यमंत्री हेमंत सोरेन बिहार मुख्यमंत्री नितीश कुमार तरफ आये प्रतिनिधि जेडीयू जातीय अध्यक्ष ललन सिंग बीहार उप मुख्यमंत्री तेजस्वी यादव तो इक बीआर अंबेडकर मनवड़ प्रकाश अंबेडकर पागनबो इक सचिवालय प्रारंभोत्सव तरह मध्याहन सिकिंद्राबाद परेड ग्राउंड भारी बहिरंग सभा जरगन सभ प्रजन उद्देश्य सीएम केसीआर प्रसंगिस्तार कार्यक्रम में मुख्य नेता पागोन दी संबंधी एर्पाटू चुरग् सा कई विषय की संबंधी मरी विवराल विषयानी संबंधी मरी विवराल ब्यूरो चीफ नेताजी अंदर फोन नेताजी दीपिका मरी का नूतन निर्मित सचिवालय की सीएम केसीआर चेरको इप्के प्रगति भवन आये बैलदेर फिब्रवरी 17 दी संबंधी प्रारंभोत्सवा इप्के मुहूर्त फिस्ट फिब्रवरी 17 ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండబోతుంది ఆ ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ చండీ యాగం సుదక్షిణ యాగం చేస్తారు ఆ తర్వాత పూజా కార్యక్రమాలు అన్నవి స్టార్ట్ అవుతాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అలానే బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పాల్గొంటారు బీహార్ ముఖ్యమంత్రి తరపున ఎవరైతే నితీష్ కుమార్ ఉన్నారో ఆయన తరపున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు కలన్ సింగ్ వస్తారు మరీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు మరైతే ప్రకాష్ అంబేద్కర్ ఉన్నారో ఆయన కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం అదే రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తో పాటు వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దర్శించనున్నట్టుగా ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పేర్కొన్నారు ఇక సీఎం ఈ రోజు సచివాలయాన్ని సందర్శిస్తారు అక్కడ జరుగుతున్న పనులు ఏమిటి ఉన్నాయో వాటన్నిటి కూడా పరిశీలిస్తారు పనులను స్పీడప్ చేయాల్సిందిగా కూడా ఆయన ఆదేశించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తనకు సంబంధించిన ఛాంబర్స్ కావచ్చు అక్కడ ఫౌంటైన్లు ఇలాగ ఏవైతే ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి మరి కొంతసేపట్లోనే సీఎం కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకోనున్నారు దీపిక Right, Netaji, thank you.